నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. మరి చాలా వరకు అందరికీ కూడా కళ డ్రీమ్ అనేది ఉంటుంది. ఆ డ్రీమ్ ని సాధించుకోవడానికి చాలా మంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం లైక్ అసలు ఆ డ్రీమ్ ఏంటి, డ్రీమ్ ని మనం ఎలా గుర్తించవచ్చు అన్న ఆలోచనలో కూడా కొందరు ఉంటారు. అసలు డ్రీమ్ అంటే ఏంటి, మనం ఎలా గుర్తించవచ్చు అంట? ఎస్ సిరి గారు, ఆ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అన్నమాట. ఆ డే టు డూ రియల్ ఎఫర్ట్స్ ఫర్ యువర్ మీనింగ్ఫుల్ లైఫ్ అంటాను నేను. సో డ్రీమ్ అంటేనే మనకు డేర్ టు డూ రియల్ యాక్షన్స్ ఫర్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్. ఓకే, సో వీటి అర్థం ఏంటంటే డ్రీమ్ జస్ట్ ఊహ అనుకోవచ్చు. ఆ డ్రీమ్ నేను ఏదన్నా చెయ్యాలి అన్న గోల్ పెట్టుకోవచ్చు. ఆ డ్రీమ్ అంటే విష్ కూడా అయి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు పెద్ద ఇల్లు ఉండాలని డ్రీమ్ అంటాం, ఒక ఈ కార్ కొనాలని డ్రీమ్ అని జస్ట్ క్యాజువల్గా పలుకుతుంటాం. అది యాక్చువల్గా క్యాజువల్గానే నువ్వు చెప్తున్నావా, లేకపోతే ఒక గోల్ అనేది స్థిరత్వం ఉందా అనేది ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. జస్ట్ లైక్ దట్ అనేది నచ్చుతుందా, ఏది ప్రపంచంలో చూసినా ఆ లైక్ దట్ అనేది అనిపిస్తుందా, లేకపోతే అది నీకు హార్ట్కి టచ్ అవుతుందా, ఈ ఫ్రీక్వెన్సీని గ్రహించాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వచ్చేసి, మనము చిన్నప్పటి నుంచి మనకు కొన్ని టేస్ట్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను బాగా నాకు టేస్టీ ఫుడ్స్ తినాలంటే ఇష్టం. సో ఐ కెన్ చూస్ ద ఫుడ్ ఇండస్ట్రీ. సో ఇలా నాకు బ్యూటీ పార్లర్ అంటే ఇష్టం, బ్యూటీ కాన్సెప్ట్ ఇలా అంటే ఇష్టం. సో నేను ఆ బ్యూటీ లేన్ చూస్ చేసుకోవచ్చు. అలా చాలా చాలా డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో ఇవే కాకుండా ఆర్ట్ చేస్తుంటారు. ఇవే కాకుండా నాకు ఇవి ఇష్టం అండి, కానీ ఈ రోజుల్లో చదువు చాలా చాలా ఇంపార్టెంట్, ఒక జాబ్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ అనేది చాలామంది ఆలోచిస్తుంటారు అనమాట. ఎస్, డెఫినెట్లీ అండి, ఇది నేను కూడా అగ్రీ చేస్తాను. ఎందుకంటే ఒక పర్మనెంట్గా మాకు ఇన్కమ్ సోర్స్ ఉందంటే ఎవరైనా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా మళ్ళీ హ్యాపీగా ఇంకా ఏదైనా అచీవ్ చేసుకోగలము అని అనుకుంటాం. కానీ వెన్ యు ఆర్ డ్రీమింగ్ సంథింగ్ విచ్ టచ్ టు యువర్ హార్ట్, బట్ కానీ దానివల్ల నాకు డబ్బు అంతగా రావట్లేదు అంటే అదంతా క్యాజువల్గా తీసి పారేయకండి. మీరు ఏదైతే చదువుకుంటున్నారో చదువు మంచిగా చదివి ఆ ఉద్యోగంతో పాటు ఈ ఏదైతే డ్రీమ్ హాబీస్ ఉన్నాయో ఇది ఒక సైడ్ 1 hour ఆర్ 2 hours దీనికి కేటాయించండి. చెప్పలేము, ఎందుకంటే ఎండమూరి వీరేంద్రనాథ్ సార్ CA చేశారు, చార్టర్డ్ అకౌంటెంట్ హీజ్, బట్ హీజ్ అ గ్రేట్ రైటర్. తన హాబీని కూడా వదులుకోలేదు, తన ప్రొఫెషన్ని కూడా వదులుకోలేదు. తన హాబీ ఏదైతే రైటింగ్ స్కిల్స్ ఉన్నాయో ఎంతగా తనకు ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చాయి. సో CA అయితే CA అనే కాన్సెప్ట్ అలానే వెళ్ళిపోయేవాళ్ళు. కానీ తన డ్రీమ్ ఏదైతే ఉందో ఎప్పుడు నెరవేర్చుకున్నారు, ఎప్పుడైతే తను రైటింగ్ చేయడం స్టార్ట్ చేశారు అలా. సో ఇలా ఉంటుంది సిరి గారు. మరి డ్రీమ్ మనం చిన్నప్పుడు ఒకటి ఆలోచిస్తాం, ఇది అవ్వాలి అని, అండ్ అలాగే పెద్దగా అయ్యాక ఇది కావాలి అని అనుకుంటాం. మరి డ్రీమ్ అనేది మన ఏజ్ ని బట్టి మారుతుందంటారా? ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, టీనేజ్ వరకు ఒక చిన్న 5 years వరకు అనుకుందాం. టాడ్లర్ నుంచి 5 years వరకు ఒక మైండ్ సెట్ ఉంటుంది, తనని ఒక రాజులాగా పెంచాలి మనం. తర్వాత 5 years తర్వాత నుంచి టీన్ వరకు బానిసలాగా పెంచాలి. టీనేజ్ నుంచి ఫ్రెండ్ లాగా పెంచాలి. పేరెంటింగ్లో ఇది బేసిక్ అనమాట. సో ఇదేదైతే ఎవరికైతే ఇది క్లియర్ కట్గా తెలిసి వీళ్ళు ఫాలో అవుతుంటారో పేరెంటింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ వేలో వెళ్తాయి. తర్వాత వచ్చేసి మనకు చిన్నప్పుడు ఒకటి, పెద్దగా అయ్యాక ఎస్ డెఫినెట్లీ సిరి గారు, మనకు కొన్ని తెలియకుండానే చిన్నప్పటి నుంచి కొన్ని పెట్టుకుని ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా పిల్లల్ని అడగండి, వాట్ యు వాంట్ టు బికమ్ అంటే, ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఏ లాయర్ అని చెప్పేస్తారు. ఎందుకు చెప్తుంటారు వీళ్ళు? వింటుంటారు, చూస్తుంటారు, అలా చెప్తారనమాట. బట్ కొంచెం ఒక పెద్దగా అయ్యాక ఆఫ్టర్ 10th ఆ బేస్లో ఒక్కటి వాళ్ళ మైండ్లో ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది, నేను ఇది చేయగలను అని. అందుకే కదా కెరియర్ కౌన్సిలింగ్స్ అంటారు సైకాలజిస్ట్ వీళ్ళంతా. నేను కూడా చెప్తానమాట, ఇవన్నీ చేయించవచ్చు. దీని ద్వారా కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకు ఏ ఫీల్డ్ సూటబుల్, నేను ఎక్కడ ఫిట్ అవుతాను అని కూడా మనము తెలుసుకుని అలా కూడా చేసుకోవచ్చు. లేదండి నా డ్రీమే ఒకటి నేను ఇందులోనే బ్రతకాలి అనుకుంటే కొన్ని సాక్రిఫైసెస్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు నాకు బేసిక్ నీడ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి, నేను హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోగలను. అలా కాకుండా నాకు బేసిక్ నీడ్సే లేవు అంటే అప్పుడు అది కొంచెం కష్టమే. మరి ఈ డ్రీమ్ ఏదైతే మనం అనుకుంటామో దాని గురించి చాలా వరకు అందరూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు, దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. బట్ సమ్ టైమ్స్ అవి కావు, కొంచెం టైం తీసుకుంటామేమో కానీ అవి కావు. మరి ఆ మూమెంట్ ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, అంటే ఇప్పుడు ఎలా అంటే అవుట్కమ్ ని చూడాలి. ఇప్పుడు డ్రీమ్ అంటేనే మేమేం చేస్తాము, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ప్రయత్నిస్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నా టర్న్ ఓవర్ వచ్చేసి ఒక 10 lakhs అని నేను ఒక నాకేదైతే ప్రాఫిట్ రావాలో ఒక 10 lakhs రావాలి అని పెట్టుకుంటాను నేను. సో నేను ఏదైతే పని చేస్తుంటానో ఆ బిజినెస్ ఆర్ జాబ్ సంథింగ్ ఏదో చేస్తుంటానో దీని మీదే దృష్టి కేంద్రీకరించాలి. 10 lakhs అనేది ఒక అమౌంట్, ఒక ఫిక్స్ చేసుకున్నాం అంతే. మాటికి 10 lakhs రావాలి 10 lakhs రావాలి అని అవుట్కమ్ ఎక్కువ ఊహించకూడదు. ఆ పని చేసే విధానంలో కాన్సన్ట్రేషన్ మొత్తం పెట్టాలన్నమాట. ఎప్పుడైతే చేసే పనిలో కాన్సన్ట్రేషన్ పెడతారో ఆటోమేటిక్ గా మీ గోల్ అనేది రీచ్ అయిపోతారు. అది కూడా కొన్ని పద్ధతి ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం టేబుల్ వేసుకోవాలి. ఈ రోజుకి నేను 10 lakhs ఒక నెలలో తీసుకోవాలి, అర్న్ చేసుకోవాలి అంటే పర్ డే నేను ఎంత చేయాలి, ఎంత వర్క్ చేయాలి, దీని మీద ఏమేమి చేయాలి, ఇవన్నీ ఒక స్కేల్ రూపంలో ఎప్పుడైతే మనం స్కెచ్ వేసుకుంటామో అప్పుడు అది ఈజీగా టార్గెట్ రీచ్ అవ్వగలము. తర్వాత వచ్చేసి అవ్వలేమని బాధపడుతుంటారు అన్నారు మీరు, కానీ ఇవన్నీ లెర్నింగ్స్ కింద చూడాలండి. ఒకేసారి ఎవరు చిన్నప్పుడు బోర్న్ అయితేనే నించొని నడవలేదు. సో క్రాలింగ్ త్రూ ఎన్నోసార్లు కింద పడి తర్వాత పైకి ఎలా లేస్తారో న్యాచురల్ గా సేమ్ సైక్లింగ్ త్రూ కూడా చేసింటాము. కానీ కెరియర్ అంటేనే ఎక్స్పెక్టేషన్స్, ఇప్పుడు నేను చేస్తాను ఇది వచ్చేయాలి అనేది కొంచెం తగ్గించుకోవాలన్నమాట. ఎస్ డెఫినెట్లీ ఒక 100 people ఎవరైతే పాటిస్తారో ఒక 2-3 అది రీచ్ అవ్వగలుగుతారు, మిగతా వాళ్ళు రీచ్ అవ్వలేరు అనమాట ప్రాక్టికల్ గా ఆలోచిస్తే. కాకపోతే మనము వాటి నుంచి లెర్నింగ్స్ తీసుకోవాలి. ఆ లెర్నింగ్స్ ఎంత ఎక్స్పీరియన్స్ అవుతాయో అంటే మనకు ఇప్పుడు నేను మేబీ కొంచెం లాస్ అవి ఉండొచ్చు, నా టైం అన్నా నా డబ్బన్నా కొంత మొత్తంలో అవి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే లాంగ్ రన్లో నేను చేస్తానో అప్పుడు అది కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారి సన్, తను ఒక ఏదన్నా పెద్ద బిజినెస్ చేయాలా అని అనుకున్నారు. కానీ వాటిని ఏం నేర్చుకున్నారంటే ఒక రెస్టారెంట్లో వెళ్ళి పని నేర్చుకున్నారంట యాజ్ ఎ బేరర్. కెన్ యూ ఇమాజిన్, రాజమౌళి ఇక్కడ వాళ్ళ సన్ ఇక్కడ. సో ఎప్పుడైతే మనం బేసిక్ నుంచి వస్తామో అప్పుడు మన హయ్యర్ గోల్ రీచ్ అవ్వగలం అనమాట. ఇవన్నీ తెలియకుండానే ఒక హయ్యర్ పొజిషన్కి మనం రీచ్ అవ్వాలి అనుకోవడము అది కరెక్ట్ కాదనమాట. ఇవన్నీ ఒక్కసారి తెలిసింది అనుకోండి అంతా ఏ ప్రాబ్లం వచ్చినా ఓవర్కమ్ చేసుకోవచ్చు, ఎక్కడ రాంగ్ అవుతుంది కనుక్కోవచ్చు. ఇవన్నీ చేసుకోవాలంటే ఫస్ట్ మనము కొంచెం పడాలన్నమాట, కొంచెం ఫెయిల్యూర్స్ చూడాలి, అప్పుడే పర్ఫెక్ట్ అవ్వగలము. యా నిజమే మీరు చెప్పింది. డ్రీమ్ అది పెద్దదైతే దాన్ని సాధించుకోవడం చాలా కష్టం. మరి ఆ కష్టం సక్సెస్ అయితే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఆ సక్సెస్లో మనము హ్యాపీనెస్ అలాగే సాడ్ కూడా అదొక మెమొరీగా ఉంటుంది. అండ్ అలా మనం ప్రతి ఒక్క మూమెంట్ని కూడా ఎక్స్పీరియన్స్ అవుతూనే మనము ఎక్కడ మళ్ళీ ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఆ డ్రీమ్ని మనము కరెక్ట్గా చేయగలుగుతాం. ఎస్ సిరి గారు, ఇది కష్టం అని కాదు, ఇష్టపడాలన్నమాట. ఓకే ఏదైనా కూడా ఇప్పుడు నాకు ఇష్టమైతేనే కదా దాన్ని నేను చూసింటాను. సో ఎప్పుడైతే మనం ఇష్టపడతామో అప్పుడు అది కష్టము ఇష్టంగా మారి మా పని చేసేది ఇంకా ఎనర్జీ వస్తుంది అనమాట. ఎప్పుడైతే నేను కష్టంగా భావిస్తానో చేసేదానికి అప్పుడు నా ఎనర్జీ కూడా లో ఫీల్ అవుతుంది, ఎప్పుడెప్పుడు అవ్విపోతుందబ్బా ఇది అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా ఇష్టపడాలి. అది నీకు తగిన ప్రొఫెషన్ అయినా లేకపోతే నచ్చని ప్రొఫెషన్ అయినా నచ్చిన ప్రొఫెషన్ అయినా ఆ సబ్కాన్షియస్ మైండ్ త్రూ ఇలా లా ఆఫ్ అట్రాక్షన్ ఇందుకే అనమాట. అఫర్మేషన్స్ త్రూ మనం ఎప్పుడైతే నాకు నచ్చని పని కూడా నచ్చుతుంది 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 అని ఎప్పుడైతే అఫర్మేషన్స్ పంపిస్తూ ఉంటామో బ్రెయిన్కి అప్పుడు అది నిజంగానే ఇష్టం అవుతుంది, ఎనర్జీ అనేది లోపటి నుంచి వస్తుంది. ఎంత కష్టమైనా ఇష్టమైతే అది ఇష్టంగా మనకి చాలా ఈజీగా అయిపోతుంది అంటారు. చాలా బాగా చెప్పారు. థాంక్యూ అండి. థాంక్యూ సో మచ్. థాంక్యూ సిరి గారు.